వెల్కమ్ టు టీటుబి లైవ్. మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి వారాన్ని ముగించింది. కాగా సినిమా కలెక్షన్లు 2015 సెకండ్ బిగ్గెస్ట్ హిట్ అయిన శ్రీమంతుడు కన్నా ఎక్కువగాను, అలాగే 2016 బిగ్గెస్ట్ హిట్ అయిన జనతా గ్యారేజ్ కన్నా తక్కువగాను ఉన్నాయి. కాగా శ్రీమంతుడు తొలివారంలో 55.5 కోట్ల షేర్ వసూలు చేయగా జనతా గ్యారేజ్ తొలివారంలో 65 కోట్ల షేర్ ని వసూలు చేసింది. కాగా ఇప్పుడు కాటమరాయుడు తొలివారం ముగిసేసరికి టోటల్ వరల్డ్ వైడ్ గా 57 కోట్ల షేర్ ని వసూలు చేసింది. కాగా సినిమాకు మధ్యలో ఎండలు బాగా ఎఫెక్ట్ చూపాయని చెప్పగా పరీక్షలు చివరి సమయం అవ్వడంతో తీవ్ర ఇబ్బందిని కలిగించాయి. కాగా ఈ 2 మైనస్లను వల్ల తొలి వీక్ లో ఎఫెక్ట్ చూపడం వల్ల కలెక్షన్లు అనుకున్న రేంజ్ లో లేవని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. కానీ 2 వీకెండ్ నుండి పరీక్షలు ఏవీ లేకపోవడం, టోటల్ గా సెలవులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉండటంతో కాటమరాయుడు మరింత ముందుకు కొనసాగే అవకాశం ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబి లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.